देव टीवी आस्ट्रालजी चैनल वीक्षिस्तुन्न प्रेक्षकुलंदरिकी नमस्कारम। ई वीडियोलो मनम 2023 संवत्सरंलो मकर राशि वारि योक्क जनवरी नेल पूर्ति राशि फलितालनु तेलुसुकुंदाम। अलागे मकर राशि वारिकी ई नेलालो जरगबोये मार्पुलु एमिटो मरियु वीरु तीसुकोवाल्सिन जाग्रत्तल्नि पाटिंचाल्सिन परिहारालु एमिटो तेलुसुकुंदाम। पूर्ति विवरालकु वेल्ले मुंदु मीकु एमैना समस्यलु उन्ना लेदा मीरु एमैना समस्यलतो बाधपडुतुन्ना वाटि परिष्कारं कोसं मीरु स्क्रीन मीद कनिपिस्तुन्ना मा गुरुगारु ई नंबर्कि काल् चेसि मी समस्यलकु तगिन परिष्कारं पोंदंडि। खच्चितंगा मी समस्य परिष्कारं अवुतुंदि। अलागे मीरु इप्पटिवरकु मा चानल् नि सब्स्क्रैब् चेसुकोकपोते वेंटनै सब्स्क्रैब् चेसुकोंडि। अला चेसिनट्लयिते मीरु मा वीडियोल्नि मिस् अवकुंडा चूडवच्चु। ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారికి 2023 సంవత్సరం జనవరి నెలలో గోచార రీత్యా ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం। మకర రాశి వారికి అనుకూలించే గ్రహాల పరంగా చూస్తే జనవరి నెలలో తృతీయ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు, అలాగే దశమ స్థానంలో కేతువు ఉన్నాడు। ఈ రెండు గ్రహాల యొక్క అనుకూలత వల్ల మకర రాశి వారికి మొదటి 15 రోజులు కూడా చాలా సానుకూల ఫలితాలు ఉన్నాయి। అనుకున్న పనులు అనుకున్నట్టుగా ఈ జనవరి నెలలో సాగుతాయి। ఇంకా ఈ నెలలో దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు। అయితే ఈ ప్రయాణాల్లో ఎక్కువ ఆటుపోట్లు ఉంటాయి కాబట్టి సమయానికి ఆహారాన్ని తీసుకోండి మరియు సరైన సమయానికి నిద్రించడం చాలా ముఖ్యం। అలాగే ఈ నెలలో మకర రాశి వారు కొనుగోలు చేసే నూతన వస్తువులు ఆనందాన్ని కలిగిస్తాయి। ఇంకా చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకుంటారు, బంధుమిత్రుల్ని కలుసుకొని ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ నెలలో మీరు వారితో గడుపుతారు। అలాగే పార్టీలో మీరు పాల్గొనే అవకాశం ఉంది। ఇంకా కొన్ని కొన్ని విషయాల పరంగా మీరు మానసిక అశాంతికి గురవుతారు కావున ఈ సమయంలో మీరు ఆ మానసిక అశాంతిని దూరం చేయడానికి ప్రయత్నించండి। ఇంకా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేనప్పటికీ మరియు ధనం ఏదో ఒక రకంగా చేతికి వచ్చినప్పటికీ వృధా ఖర్చులు కూడా ఈ నెలలో ఎక్కువగా చేస్తారు కాబట్టి ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు ఆచితూచి అవసరానికి అనుగుణంగా మాత్రమే ఖర్చు పెట్టండి। ఇంకా మకర రాశి వారికి జనవరి నెలలో భార్యాభర్తల మధ్య కొన్ని చిన్నపాటి గొడవలు సంభవించే అవకాశం ఉంది కావున ఈ మకర రాశి దంపతులు మాట్లాడుకునేటప్పుడు పరస్పర అవగాహనతో గనక చర్చించుకున్నట్లయితే ఎటువంటి చిక్కులు ఉండవు మరియు స్నేహపూర్వకంగా ఉండాలి। ముఖ్యంగా మకర రాశి వారు జనవరి నెలలో పెద్ద పెద్ద సమస్యలు లేకున్నా చిన్న చిన్న ఇబ్బందులతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు। ఇంకా ఈ మకర రాశి విద్యార్థులు ఈ జనవరి నెలలో కష్టపడినట్లయితే మంచి శుభ ఫలితాన్ని పొందుతారు। ముఖ్యంగా పోటీ పరీక్షలు రాసేవారు కష్టపడితేనే విజయం సాధిస్తారు। అలాగే మకర రాశి వారికి ఈ జనవరి మాసంలో అతి కష్టం మీద ఉద్యోగం వచ్చే అవకాశాలు కనిపిస్తుంది। ఇంకా ఉద్యోగ పరంగా చేసే ప్రయత్నాలు కూడా చాలా ఆలస్యంగా ఫలిస్తాయి। అలాగే మకర రాశి వారు కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టినట్లయితే ఆ వ్యాపారాలు ఈ సమయంలో ముందుకు సాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి। అలాగే మీరు పెట్టిన పెట్టుబడులకి లాభాలు రావడం కొద్దిగా ఆలస్యం అవుతుంది। ఇంకా ఈ సమయంలో మీకు ఆదాయం వచ్చినా కూడా మీ ఖర్చులు మీకు సమస్యలు తెస్తాయి కావున ఈ విషయాల్లో జాగ్రత్త। అలాగే మకర రాశి వారు 2023 సంవత్సరం జనవరి నెలలో వచ్చే సమస్యల నుండి బయటపడి మంచి శుభ ఫలితాలను పొందాలంటే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించండి। అలాగే ప్రతిరోజు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 21 రోజులు పఠించండి। ఇవి పఠించడం వల్ల మంచి సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు। ఇక ఈ మకర రాశి వారికి జనవరి నెలలో కలిసి వచ్చే తేదీలు కనుక చూసినట్లయితే 6, 8, 15, 16, 18, 22, 26 తేదీల్లో ముఖ్యమైనటువంటి పనుల్ని చేసినట్లయితే మంచి శుభ ఫలితాలని పొందుతారు। ఇవి ఈ మకర రాశి 2023 జనవరి మాసం రాశి ఫలాలు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి। అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి। ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి, ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది। ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు।